అధ్యక్ష ఈ రోజు సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ధి అంటే ఏంది అధ్యక్ష? ఇవాల తెలంగాణలో పల్లె మురిసింది, ప్రతి పట్టణం మెరుస్తా ఉన్నది. తెలంగాణలో వ్యవసాయం బాగుపడుతోంది, పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. పల్లెల్లో హార్వెస్టర్ల సందడి, పట్టణంలో ఇన్వెస్టర్ల హడావుడి. ఇవాల తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగంలో నవశకం మొదలైంది. విద్యారంగం అపూర్వ విజయాలు సాధిస్తోంది. ఐటీ రంగం దూసుకుపోతోంది, పర్యావరణం పరుగులు పెడుతోంది. కేసీఆర్ కిట్ అందుకున్న తల్లి బాగుంది, ఆసరా పెన్షన్ అందుకున్న అవ్వ బాగుంది, రైతు బంధు అందుకున్న అన్నదాత ముఖంలో చెప్పలేనంత ఆనందం, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న తల్లిదండ్రుల్లో సంతోషం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో సంక్షేమం సముద్రమంతా, అభివృద్ధి ఆకాశం అంతా అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణలో ఏ పల్లెలో ఏ పట్టణంలో సంక్షేమం ఉన్నది, సంతోషం ఉన్నది తప్ప సంక్షోభం లేదు అధ్యక్ష. సంక్షోభం ఉన్నదంటే అవి అక్కడనే ఉన్నది అధ్యక్ష, ప్రజల్లో లేదు అధ్యక్ష, పల్లెల్లో లేదు, పట్టణాల్లో లేదు. నేను పూర్తి స్థాయిలో లెక్కలు మీకు చెప్తాను అధ్యక్ష. బట్టి గారు అన్నారు అధ్యక్ష నేను ట్యాంకరు ఆర్డర్ చేస్తున్నా అన్నారు. నేను ఎందుకన్నా మంచిదని చెప్పి మళ్ళీ, ఎందుకంటే బట్టి అన్న ముందే మేధావి, ఆయనతో పెట్టుకుంటప్పుడు ఎందుకంటే మర్యాదగా మాట్లాడాలని చెప్పి లెక్కలు తెప్పించిన. సరిగో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా తెప్పించిన బట్టి అన్న. అధ్యక్ష బట్టి గారు అడ్రస్ నేను కేవలం వెరిఫికేషన్ కోసం చెప్తున్నా, సరే ఏమనుకోబాకండి, మీ అడ్రస్ నేను బయటికి ఇట్లేదు. అధ్యక్ష మీ క్యాన్ నెంబరు మీకు తెలుసో లేదో, అందుకే వదినమ్మని అడగన్నా అని చెప్పిన ముందే నువ్వు ఇల్లే. క్యాన్ నెంబర్ అధ్యక్ష 061336924 బట్టి గారిది. ఆయన ఉండేది బంజారా హిల్స్లో తట్టిఖానా అనే ప్రాంతంలో, హౌస్ నెంబర్ 8-2-293/174. అదేనా? మీకు ఇంటి నెంబర్ తెలీదా? బంజారా హిల్స్లో మీ ఇల్లు అన్నా ఇది ఇల్లు కాదు కాదు మీరు కాదు కాదు మీరు కిరాయికి ఉన్నట్టున్నారు. ఎవరో రాజేందర్ రెడ్డి పేరు మీద ఇల్లు ఉంది, మీరు కిరాయికి ఉన్నట్టున్నారు. అయితే ఆయన మంచివాళ్ళు, ఆయన వేరే వాళ్ళు ఉన్నారు అట్లా అంటారు. కానీ అన్నా నేను చెప్పేది ఏంటంటే ఇగో ఇక ప్రూఫ్ కూడా తెచ్చినా, మీ క్యాన్ నెంబర్ తెచ్చినా, ప్రూఫ్ తెచ్చినా, ఇగో హెచ్ఎండబ్ల్యూఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏం ఆర్డర్ చేశారు అవి కూడా తెచ్చినా. అన్నా మీరు అన్నారు రోజుకొక ట్యాంకర్ ఆర్డర్ చేస్తున్నా అన్నారన్న. మీ ఇంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బట్ అన్న నువ్వేమో బిజీగా పాదయాత్ర చేస్తున్నావు, ఇంట్లో మీటర్ చెడిపోయింది. నేను నిజంగా చెప్తున్నా, మయాక్ చేస్తలేను భయ్. మీటర్ ఎప్పుడు చెడిపోయిందంటే కూడా వాళ్ళకి కూడా మా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీటరు మీది జనవరి 2022 నుంచి మీ మీటర్ చెడిపోయింది ఇంట్లో. అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే నిజంగా ఆ మీటర్ బాగు చేసుకుంటే మీకు కూడా ప్రభుత్వం హైదరాబాద్లో ఇస్తున్న 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చేది అవుతుందో మీకు కూడా వర్తిస్తుంది. ఈ పైసలు కట్టుడు తప్పుతుంది నీకు అన్న. మీరు ఇప్పటిదాకా మీరు బిల్ అయితే కడుతున్నారన్న, వాటర్ బిల్లు కడుతున్నారు. 2,96,433 రూపాయలకు గాను బిల్లు లెడ్జర్ ప్రకారం 2,95,279 రూపాయలు కట్టారు. మీరు ఇంకొద్దిగా మాకు బాకీ ఉన్నారు 1,153 రూపాయలు. మీటర్ చెడిపోయింది, మీటర్ కనుక బాగు చేసుకుంటే అది కూడా వెంటనే ఫ్రీ వాటర్ కూడా మీకు వస్తుంది. జనవరి 2022 నుంచి ఈ రోజు వరకు బట్టి గారు రికార్డు ఉంది, మీకు కావాలంటే ఇప్పుడే పంపిస్తాను. ఒక్క ట్యాంకర్ కూడా మీరు బుక్ చేయలేదు, మీకు తెలియదు, బుకాయించారు. ఏదో నోటికి అదలకూడదామని చెప్పేదో మాట్లాడారు తప్ప ఇట్లా ఈ రకంగా సత్యదూరమైన మాటలు చెప్తే మీకు పంపుతాను వెంటనే బ్రదర్, ఇవన్నీ మా అన్నకు పంపుతాను, దయచేసి చూసుకోండి. వదినమ్మతో మాట్లాడుకొని మాకు రేపు వివరణ ఇచ్చినా సరే సంతోషం. అధ్యక్ష ఎటు పడితే అటు మాట్లాడతాం, ఏది పడితే చూపెడతాం. కట్టు కథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు లాంటి కొన్ని పత్రికలు రాసిన ప్రతి వార్తను కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతామంటే కుదరదు బట్టి గారు. ఇవాళ పత్రికల విశ్వసనీయ శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పినారు కొన్ని పత్రికలు కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు అని చెప్పిండు ఆయన. ఇవాళ కొన్ని ఉన్నాయి అటువంటి దుకాణాలు, వాళ్ళకు తెలంగాణ అస్తిత్వమే గిట్టది, నచ్చదు వాళ్ళకు, కేసీఆర్ అంటే నచ్చది వాళ్ళకు. వాళ్ళ చెప్పు చేతలు ఉండేటోళ్ళు కావాలి, వాళ్ళు మీరు కనబడుతున్నారు వాళ్ళ మాకు తెలియదు. వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే పార్టీలు కావాలి, చెప్పు చేతల్లో ఉండే నాయకులు కావాలి, కాబట్టి వాళ్ళు ఆడిచ్చినట్టుండే కీలుబొమ్మల కోసం ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ లాంటి కొరుగుడు వాడని కొయ్య అంటే కొంతమంది కోపం ఉంటుంది, బరాబర్ ఉంటుంది, తప్పేంది. కానీ గా బ్లాక్మెయిల్ రాతలకు, చిల్లరగాళ్ళు రాసే పిచ్చి పిచ్చి కథనాలకు భయపడేటోళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మేము మోడీకే చెప్పినాం, బీజేపీకే చెప్పినాం, మోడా బోడా ఈడా ఏం చేసుకుంటే వచ్చేసుకోపో అని చెప్పినాం. గది మా దమ్ము, గది మా సత్తా. ఈడెవడో ఇక్కడ మాట్లాడితే, ఇక్కడెవడో పిచ్చి కూతలు కూస్తే రాస్తే భయపడేటోళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఓ రెండు పత్రికలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదో పిచ్చి వార్తలు రాసి మళ్ళీ అవి పట్టుకొచ్చి మీరు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. మా బ్రసమయ్య బాలకృష్ణ గారు చక్కగా చెప్పినారు, अरे आ सर्पंच गारु ఎట్లా చనిపోయాడో చెప్తుంటే కూడా మీరు అదే అదేదో పత్రిక రాసింది ఆ పత్రికకు కొన్ని ఎజెండాలు ఉంటాయి మీకు తెలియదా ఏ పత్రికకి ఏం ఎజెండా ఉందో మీకు తెలియదా అటంటప్పుడు అవి కూడా చెప్పంటారా మామూలు పేర్లతో సహా దయచేసి మీరు చాలా చాలా సీనియర్ చాలా విషయ పరిజ్ఞానం ఉన్న మనిషి మీరు బట్ గారు నిజంగా చెప్తా ఉన్నా సిన్సియర్‌గా చెప్తా ఉన్నా హృదయంలో నుంచి చెప్తున్నా మీరు ఖచ్చితంగా మీరు మొన్ననే బ్రహ్మాండమైన పాదయాత్ర చేశారు నేను కూడా లాస్ట్ టైం ఇట్లా చేస్తున్నా బ్రదర్ అంటే అన్న చేయండి అన్న మంచి పని చేస్తున్నారు అని చెప్పినా మేము వేసిన రోడ్లు బాగున్నాయి హరితారంలో చెట్లు బాగున్నాయి చక్కగా నీళ్లు ఇస్తున్నాం అన్ని ఆస్వాదిస్తూ బ్రహ్మాండంగా నడవండి అని చెప్పినా అన్న మీరు నిక్షేపంలాగా 100 ఏళ్ళు ఆరోగ్యంతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నా అక్కడే ఉండాలని కోరుకుంటున్నా అధ్యక్ష ప్రతిపక్షంలో మీరు అదే పాత్రలో 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటా ఉన్నా అధ్యక్ష అంటే 3 నెలల తర్వాత అక్కడ ఉంటారో లేదో నాకు తెలియదు మీరు బయట ఉంటారో అక్కడ ఉంటారో కూడా తెలియదు కానీ మీ ఇష్టం అధ్యక్ష।